ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం విచారించింది మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఢిల్లీ సీఎం విజ్ఞప్తిపై ఈ నెల రెండులోపు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను ఆదేశించింది ఏప్రిల్ మూడున దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఎలాంటి వాయిదాలను ఇవ్వబోమని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు మరోవైపు కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు విధించిన ఆరు రోజుల ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది ఈ నేపథ్యంలో ఆయన్ను రేపు ఢిల్లీ కోర్టు ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచే అవకాశం ఉంది లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే పదహారు మందిని విచారిస్తున్న ఈడీ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసింది ఈ కేసులో కీలక సూత్రధారల్లో కేజ్రీవాల్ కూడా ఒకరని ఆరోపించింది పది రోజుల కస్టడీని ఈడీ కోరగా రౌ సెవెన్యూ కోర్టు ఆరు రోజుల రిమాండ్కు అనుమతించింది ఫలితంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు